మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. విష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసాలలో ఫాల్గుణ మాసం ఒకటి. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుండి 12 రోజులు వయోవ్రతం ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుందని భాగవత పురాణం వివరిస్తుంది. ఈ మాసంలో చేసే గోదానం, ధనదానం, వస్త్రదానం గోవిందుడికి ప్రీతి కలిగిస్తాయి. ఇంతకు ముందు 11 నెలల్లో చేసిన దేవతా పూజలు, వ్రతాలు ఈ చివరి మాసంలో ఇంకొకసారి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇంతటి విశేషమైన ఫాల్గుణ మాసంలో ఉదయం నిద్రలేవగానే ఏ పని చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అనే విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫాల్గుణ మాసంలో ప్రతిరోజును ఇప్పుడు మనం చెప్పే విధంగా ప్రారంభిస్తే ప్రతి పనిలో విజయం మీ సొంతం అవటం ఖాయం. ముందుగా రాత్రి పడుకునే ముందు ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని 7 చుక్కల తేనెను వేయండి. అలాగే అస్సలు ఉపయోగించని బంగారపు వస్తువును కూడా ఈ నీటిలో వేయండి. ఇప్పుడు ఈ చెంబును మీరు పడుకునే చోట తల దగ్గర పెట్టుకోండి. రాగి చెంబు మీద మూతను కూడా పెట్టండి. ఈ మూత కూడా రాగిదైతే చాలా మంచిది. ఫాల్గుణ మాసంలో ప్రతిరోజు ఈ విధంగా రాగి చెంబును తల దగ్గర పెట్టుకుని పడుకోండి. ఉదయం నిద్రలేవగానే మీకు దైవస్వరూపమైన అమ్మా నాన్నలను కానీ లేదా వారి ఫోటోను కానీ చూసి ఆ తర్వాత భూదేవికి ఒక్కసారి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మీరు తల దగ్గర పెట్టుకున్న రాగి చెంబు మూత తీసి దానిలో వేసిన బంగారపు వస్తువును తీసి పక్కకు పెట్టేసి ఆ నీటిని త్రాగేయండి. మీరు బ్రష్ చేయకుండానే ఆ నీటిని త్రాగండి. ఆ తర్వాత ఇక మీ దినచర్యను మీరు చూసుకోండి. ఫాల్గుణ మాసంలో ప్రతిరోజు ఈ విధంగా చేయటం వలన ముఖ్యంగా ఆరోగ్యం కలుగుతుంది. అంతేకాదు కుజదోషాలు, కాలసర్ప దోషాలు, శని ప్రభావాలు కూడా తగ్గిపోతాయి. చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. తద్వారా అఖండ ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. చేతి నిండా ధనాన్ని సంపాదిస్తారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఫాల్గుణ మాసంలో ప్రతిరోజు ఈ విధంగా చేస్తే ఆ సమస్యలు తొలగటంతో పాటు చక్కటి ఆరోగ్యం కూడా లభిస్తుంది. కనుక మీరు కూడా ఫాల్గుణ మాసంలో ఉదయం నిద్రలేవగానే ఈ విధంగా చేసి చూడండి. అన్ని విజయాలు మీ సొంతమై అఖండ ఐశ్వర్యాన్ని పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.